కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్థానిక తెలుగుదేశం నాయకులతో కలిసి అధిష్టానం పిలుపు మేరకు నందిగామ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వంటి విపత్తులో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించి ప్రజల్లో భరోసా నింపాల్సి ఉంది, కానీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, కరోనా మొదటి వేవ్ వైఫల్యాల నుంచి వైసీపీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడంతో రెండవ వేవ్ పరిస్థితి చేయి దాటిపోయిందని ఆమె మండిపడ్డారు. సెకండ్ వేవ్ లో కరోనాతో మరణించిన వారి వివరాలు నమోదు చేసేందుకు సరైన వ్యవస్థ లేదని, గ్రామ వార్డు సచివాలయాల్లో సంబంధిత అధికారులు కరోనా మరణాలను క్రమ పద్ధతిలో రికార్డుల్లోకి ఎక్కించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ కరోనా విపత్కర సమయాల్లో ప్రభుత్వం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందండి. ముఖ్యంగా ఫస్ట్ వేవ్ చూసాము, ఫస్ట్ వేవ్ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మన కరోనా సెకండ్ వేవ్లో ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవటం మనం చూసాము. ముఖ్యంగా మరి ఆక్సిజన్ సప్లై అందకపోవటం, అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన టైంలో వ్యాక్సినేషన్ ఇవ్వకపోవటం, దీనివల్ల అనేక కారణాల వల్ల మరి ఈరోజు వేలాది మంది మృతి చెందటం మనం చూసాము. అదేవిధంగా ఎవరైతే మృతి చెందారో వారికి సరైన ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించుకోవటం చాలా విచారకరం. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ, అదేవిధంగా డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, ముఖ్యంగా జర్నలిస్టులు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించమని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకు 50 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. వ్యాక్సినేషన్ సమయంలో కూడా అనేక మంది కోవిడ్ బారిన పడి మరి ఎంతోమంది మృతి చెందటం కూడా చూసాము. ఒక సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కానీ, అదేవిధంగా ఒక క్రమబద్ధీకరణ చర్యలు అక్కడ వ్యాక్సినేషన్ టైంలో చేపట్టకపోవటం వల్ల ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో గుమికొట్టడం వల్ల అది నష్టానికే కారణమైంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, మరి ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే మాత్రం అది చాలా మరి విపత్కరం, ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి థర్డ్ వేవ్ రాకముందే వ్యాక్సినేషన్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఒక క్రమబద్ధీకరణ చర్య తీసుకుంటూ ఈ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విపత్కర సమయంలో దీని మీద దృష్టి పెట్టకుండా అన్యాయంగా తెలుగుదేశం నాయకుల మీద మరి కేసులు పెట్టి వారిని జైలుకు పంపించడం లక్ష్యంగా వారి పరిపాలన కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో, అదేవిధంగా వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి, ముఖ్యంగా ఈ టైంలో అన్నా క్యాంటీన్లు కనుక ఓపెన్ చేస్తుంటే ఈ కరోనా విపత్కర సమయాల్లో ముఖ్యంగా చాలామంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి చూసాం. ఎంతోమంది వాళ్ళ బ్రతుకులన్నీ కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి చూసాం. అలాంటి వాళ్ళకి ఈరోజు అన్నా క్యాంటీన్లు కనుక ఓపెన్ చేస్తుంటే కేవలం 5 రూపాయలకే వారికి మంచి భోజనం వచ్చింది. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసే ఈరోజు ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. కాబట్టి తిరిగి మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని, అటువంటి ఓపెన్ చేస్తే మళ్ళీ మరి కార్మికులు ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఒక కల్పవృక్షంలాగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకొని మృతుల కుటుంబాలకి తగిన ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అదేవిధంగా వ్యాక్సినేషన్ క్రమబద్ధీకరించాలి. త్వరగా వ్యాక్సినేషన్ 3వ వేవ్ రాకముందే అందరికీ వ్యాక్సినేషన్ వేసేటట్లు ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొని మేము డిమాండ్ చేస్తున్నాం.